అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ది బ్లాగర్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ బ్రో అనే టైటిల్ని గమనిస్తే కనుక మనకి ఓ అనే లెటర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఆ క్లాక్ అయితే కనబడుతూ ఉందన్నమాట. అంటే ఆ సమయం కానీ టైం కానీ కనబడుతూ ఉంది దానికి. అలాగే ఆ శ్లోకం కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది కాబట్టి గమనిస్తే కనుక కాల గమనంలో గడిచిపోయిన కాలంలో నుంచే మళ్ళీ ఎవరో వచ్చినట్టయితే మనకు చూపిస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనకి బాగా అర్థమయ్యేలా చూపిస్తూ ఉన్నారన్నమాట. సో అంటే సాయి ధరమ్ తేజ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న రిలేషను, అలాగే మనకి పూర్వకాలంలో ఈ మహాభారతం వీటిలో కూడా భ్రాత అంటూ ఉంటారన్నమాట. అంటే బ్రదర్ వరస, అంటే మనకి అన్న కానీ తమ్ముడు కానీ ఈ వరస భ్రాత అని పిలుస్తూ ఉంటారు. సో దాని ప్రకారం చూసినా కానీ ఏదో అన్నయ్య లింక్ ఉన్నట్టయితే ఉంటుందన్నమాట సాయి ధరమ్ తేజ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి. సో ఆ మిగిలిపోయి ఉన్న రుణానుబంధం ఏంటి, దాని ద్వారా ఈయన వచ్చి నెరవేరుస్తున్న కార్యం ఏంటి అనే టైప్లో అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే కనుక మార్కండేయులు మార్క్ అని ఉంది కదా సాయి ధరమ్ తేజ్ గారి నేము. సో దానికి అలాగే మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నటిస్తూ ఉన్నారో ఆ రోల్కి ఏదో చాలా టిపికల్ సంబంధం అయితే ఉంది అని చెప్పి చెప్పకనే చెప్తూ ఉన్నారన్నమాట. సో మనం ఎందులో చూసినా కానీ ఒకవైపు మార్కండేయులుగా అదే మార్క్గా మనం సాయి ధరమ్ తేజ్ గారి పోస్టర్లో చూసినా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్న పోస్టర్లో చూసినా రకరకాలుగా మొత్తానికైతే ఆ టైం మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ టైటిల్లో మాత్రం. సో గడిచిపోయిన కాలం నుంచి వస్తున్నారా లేదా జరగబోయే కాలంలో నుంచి వస్తున్నారా అనేది అయితే మాత్రం చాలా వివరంగా చూపించడానికి ట్రై చేసేలా ఉన్నారన్నమాట మూవీలో. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కనుక ఆ శ్లోకం ప్రకారం మనం గమనిస్తే కనుక జరిగిపోయిన కాలంలో నుంచే మన పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు అని చెప్పి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఫ్యాన్స్కి మాత్రం పండగ వాతావరణాన్ని సృష్టించేలా ఉందన్నమాట. సో మూవీ అయితే మాత్రం రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ రివ్యూ, టీజర్ రివ్యూ కూడా చేద్దాము, మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి, అలాగే ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.